हाई वेलकम टू माय चैनल गणेश पूजा को अन्नी सिद्धम चेसुकोनी गणेश प्रतिष्ठिंचुकोनी पूजा चेसुकुंदामनी पुवुलु दंड कंकी आकुलु मामिडाकुलु इट्ला अन्नी सिद्धम चेसुकुन्नामु इप्पुडु ओक वस्त्रं तीसुकोनी किंद पेट्टेसुकोनी अक्कड पूजा गदिलो पेट्टेसुकुन्नामु तर्वात कोन्नि बियं तीसुकोनी కింద పోసేసుకున్నాము కొన్ని బియ్యం తీసుకొని వస్త్రం మీద పోసి మొత్తం నేర్పుకున్నాము మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి తర్వాత మట్టి వినాయకుణ్ణి తీసుకొని అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అందరూ మట్టి వినాయకుణ్ణి పూజిస్తే పర్యావరణానికి చాలా మంచిది మీరు ఏ వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత గంగాజలంతో వినాయకుణ్ణి శుద్ధి చేయడం జరిగింది తర్వాత గణపతికి కుంకుమ చందనం ఇట్లా పెట్టేసుకొని రెడీ చేసుకున్నాము మీరు ఎలా రెడీ చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి తర్వాత వినాయకుని విగ్రహం పక్క పొంటి మామిడాకులను పెట్టి కొంచెం పందిరి వేస్తే బాగుంటుంది కదా పందిరి అక్కడ పీలు కాదు కదా అందుకే మామిడాకులు పెట్టేసి అలంకరణ కొద్దికి పెట్టాము అలా ఎలా ఉంది కింద కామెంట్ చేయండి మళ్ళీ గంగాజలంతో శుద్ధి చేసుకొని చందనం పసుపు కుంకుమ వేయడం జరిగింది అదేవిధంగా వినాయకునికి జంజ్యం చేసేసి జంజ్యాన్ని వినాయకునికి సమర్పించుకోవడం జరిగింది శ్రీ వరసిద్ధి వినాయకునికి అదేవిధంగా దండ వేయడం జరిగింది ఇప్పుడు స్వామివారికి వస్త్రాలంకరణ చేస్తున్నాము స్వామివారికి కొండ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకున్నాము మేము అదే విధంగా స్వామివారికి పుష్పాలంకరణ చేయాలి కదా మల్లెపూల దండ తీసుకొచ్చి స్వామివారికి దండగా వేస్తున్నాను పూలను శుద్ధి చేసుకోవాలి కదా ఆ విధంగా గంగాజలం వేశాము అదే విధంగా పసుపు కుంకుమ కూడా స్వామివారికి సమర్పించుకొని స్వామివారికి తాంబూలం సమర్పించుకోవడం జరిగింది అదేవిధంగా స్వామివారికి పుష్పాలను సమర్పించుకుంటున్నాము శ్రీ వరసిద్ధి వినాయకునికి పుష్పాలతో అలంకరిస్తున్నాము మన బొజ్జగణపయ్యకు గరకపోసలు మారెడవత్తి అండ్ వివిధ రకాలుగా ఆకులు సమర్పించేశాము అదేవిధంగా కంకిని సీతాఫలంను స్వామివారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది ఏదైనా మనము పచ్చటి ఆకుల్లో ప్రసాదం పెడితే స్వామివారికి చాలా ఇష్టంగా ఉంటుంది ఇవి అన్నీ వెనకటి ఆచారాలు అందుకే మేము మోత్కాకులో స్వామివారికి ప్రసాదం పెట్టడం జరిగింది అదేవిధంగా పత్తిని తీసుకొని స్వామివారికి వస్త్రం చేసి స్వామివారికి సమర్పించుకున్నాము అదేవిధంగా గంగాజలంతో శుద్ధి చేశాను ఇప్పుడు స్వామివారికి దీప ధూప నైవేద్యం చేయడం జరిగింది ఓం
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వసన్నవదనం జాహే సర్వవిజ్ఞో ప్రశాంతయే అగజానన ప్రమార్గం అగజానన మహర్నిశం అనేకదంతం వత్తాన అనేకదంతం ఉపాస్మహే। जय बोलो गणेश महाराज की जय। మీ ఇంటిలో పూజ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మా వీడియో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ విలువైన అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో చెప్పండి। మా చిన్నప్పుడు వినాయకుని పండుగ వచ్చిందంటే చాలా ఆనందం అనిపించేది, సంబరం అనిపించేది। ఎందుకంటే వెళ్ళి కట్టలు కొట్టుకొని తీసుకొచ్చి పందిరేసి స్వామివారికి ఆ పైన తాటిపత్రి ఇట్లా కప్పేసి బంకమట్టి తీసుకొచ్చి ఆ బంకమట్టిని మొత్తము పిసికేసి వినాయకుడిని తయారు చేసుకొని ఆ వినాయకుని చవితి నాడు వినాయకుని విగ్రహం ఆ మండపంలో పెట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆ పాఠ పుస్తకాలు పెట్టుకొని చదువుతూ సాయంత్రం కాగానే భజనలు చేసుకుంటూ ఆ రోజులే వేరు చాలా। కానీ ఇప్పుడన్నీ మైకులు డీజేలు వచ్చేసిన తర్వాత ఎవరు భజన చేయట్లేదు, పాటలు పాడట్లేదు, ఏం లేదు। స్వామివారికి కుడుములు పాయసం ప్రసాదంగా పెట్టేసి హారతి ఇచ్చి ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాము। మా పూజ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మా బుజ్జి బొజ్జ వినాయకుడు వరసిద్ధి వినాయకుడు ఎలా ఉన్నాడో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ ఎంకరేజ్ సపోర్ట్ మీ। జై బోలో గణేష్ మహారాజ్ కీ జై। అదేవిధంగా ఐదు గణపతులను చూడడానికి వివిధ టెంపుల్లకు వెళ్ళాము। రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి ధీర సోమృతం బ్రహ్మభూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానామీశ్వర బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తి।